హాయ్ హలో ఫ్రెండ్స్, ఇలా ఉన్నారు. సో ఎవరైతే బీజీఎంఐ లవర్స్ ఉన్నారో వాళ్ళందరి కోసం అయితే ఒక క్రేజీ న్యూస్ అయితే తీసుకొచ్చాను అనమాట. సో బీజీఎంఐ మన ఇండియాలో అయితే అన్బ్యాన్ అయితే అవుతుందో అందరికీ తెలిసిన విషయమే, బట్ ఎప్పుడు రిలీజ్ అవుతుందా అనేది చాలామంది అయితే ఎదురు చూస్తున్నారన్నమాట. సో ఆ వెయిట్ అనేది ఓవర్ అయిపోయిందని చెప్పొచ్చు అనమాట. సో 29th నుంచైతే మనము గేమ్ ప్లే అయితే చేయొచ్చు అనమాట. సో ఎవరైతే ఆండ్రాయిడ్ యూజర్స్ ఉన్నారో వాళ్ళు ఇవాటి నుంచి అయితే ప్రీ డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు గేమ్ని అయితే. అది మనకు ప్లేస్టోర్లో అయితే అవైలబుల్గా అవుతుంది. సో మీరు అప్డేట్ అయితే చేసుకోండి. సో దాని తర్వాత మనకు ఒక నోటీస్ అయితే రిలీజ్ చేసిందనమాట. సో బీజీఎంఐ ఇక్కడ చూసుకోవచ్చు, ఇట్ ఈస్ స్టార్ట్ టు వీకెండ్ విల్ బ్రింగ్ గుడ్ న్యూస్ అట అనమాట. సో స్టార్టింగ్ May 27th, సో ఆండ్రాయిడ్ యూజర్స్ క్యాన్ ప్రీ డౌన్లోడ్ యువర్ గేమ్ అండ్ ప్లేస్టోర్ అని చెప్పేస్తుంది. అంతేకాకుండా iOS యూజర్స్ ఎవరితున్నారో సో వాళ్ళైతే సో 29th May నుంచి వాళ్ళు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. అంతేకాకుండా వాళ్ళు గేమ్ ప్లే అయితే చేయొచ్చు. సో గేమ్ ప్లే విషయానికి వచ్చేస్తే కనుక సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు అనమాట. సో 29th ఆన్వర్డ్స్ మీన్ అయితే గేమ్ ప్లే అయితే చేయొచ్చు అని చెప్పేసి కంప్లీట్గా ఒక నోటీస్ అనేది రిలీజ్ చేసింది బీజీఎంఐ అయితే. సో ఇంకో 2 డేస్లో మనమైతే సో బీజీఎంఐ అయితే మన మొబైల్లో మన ఇండియాలో అయితే మనం ఆడబోతున్నాం అనమాట. అవి కూడా కొత్త సర్వర్స్ తోటి ఎలాంటి ఇష్యూస్ లేకుండా అయితే ప్లే చేయబోతున్నాం అనమాట. సో గైస్, ఇదైతే ఒక చాలా క్రేజీ న్యూస్, క్రేజీ అప్డేట్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో మీరు కూడా మీరు అప్డేట్ చేసుకోవాలంటే కనుక సింపుల్గా మీరు సో మీ బీజీఎంఐ వెబ్సైట్ని సెర్చ్ చేయండి. సో అక్కడ నుంచి మీరు అయితే అప్డేట్ అయితే చేసుకోవచ్చు యాప్ని, ప్లేస్టోర్కి అయితే వచ్చేస్తుంది. సో దాని తర్వాత మీరు ఇన్స్టాల్ చేసుకోండి, సో అప్డేట్ చేసుకోండి, సో మీరు అన్ని రీసోర్స్ డౌన్లోడ్ చేసుకోండి. సో మండే రోజు వరకు అయితే వెయిట్ చేయండి. సో బీజీఎంఐ మన ఇండియాలోకి అయితే రాబోతుంది. సో ఇక ఆడేసేయండి, సో చెలరేగిపోండి అనమాట. సో గైస్, ఈ వీడియో మీకు ఇన్ఫర్మేషన్ కానీ వస్తే కనుక ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అనమాట. మీ ఫ్రెండ్స్ అందరికైతే షేర్ చేయండి, ఇన్ఫర్మేషన్ అయితే వాళ్ళకు కూడా తెలుస్తుంది. థ్యాంక్ యూ.